సర్వేలు క్రెడిబిలిటీకి మార్పేరుగా ఉంటాయనే ప్రచారం ఉంది. అందుకే ఆయన గత 10 ఏళ్ల నుంచి ఎక్కడ ఎన్నికలు జరిగినా తన సర్వే రిలీజ్ చేస్తారు, అందుకు తగ్గట్టుగానే రిజల్ట్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగానే నిన్న మీడియా ముందుకు వచ్చిన ఆక్టోపస్ ఏ జిల్లాల్లో ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఉంటాయనే విషయంపై స్పష్టత ఇచ్చారు. ఈ విషయంపై కేటీఆర్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు, లగడపాటి సర్వేను కొట్టిపారేశారు, చిలక జోస్యం అంటూ సెటైర్లు వేశారు. అంతకుముందు తనతో చాట్ చేసిన మెసేజ్ని ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి లగడపాటి రాజగోపాల్ మీడియా ముందుకు వచ్చి వరంగల్ జిల్లాలో కూడా సమీకరణాలు మారిపోతున్నాయని చెప్పారు. అంతేకాదు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని పరోక్షంగా చెప్పారు. పోలింగ్ శాతం పెరిగితే కూటమికి అనుకూలంగా ఉంటుందని జోసిన్ చెప్పారు. అలా కాదని గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతమే ఉంటే హంగు ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు హస్తంకు అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు లగడపాటి రాజగోపాల్. వరంగల్ జిల్లా కూడా కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది, ఇంక్లూడింగ్ వరంగల్ పట్టణం కూడా. గతంలో మాకు అది జిల్లా అటుందనుకున్నాను, కానీ ఉదయాన్నే సమాచారం వచ్చింది వరంగల్ జిల్లా కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది. అలాగే ఇవాళ రాత్రి మాట్లాడాల, నేను రాత్రి కాదు, నా నిన్న నాకు వచ్చిన కాదు, చెప్తాను కాదు, నిన్న రాత్రి కాదు, నాకున్న సమాచారం. ఎందుకంటే మా టీము మొత్తం రోజు తిరుగుతున్న రోజు చెప్తున్నా ఉంది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా సేకరించిన సమాచారం నాకు ఉదయాన్నే చెప్తారు వాళ్ళు. వాళ్ళు నా న్యూస్ కూడా చూడలేదు వాళ్ళు. ఉదయాన్నే నాకు ఫోన్ చేశారు వాళ్ళు. వాళ్ళు ఫోన్ చేసి వరంగల్ జిల్లా కూడా మార్పు వచ్చింది, అది కొంత అనుకూలంగా అటు ఉందనుకున్నాం, కానీ ఇప్పుడు మారిపోయింది. ఇవాళ పొద్దునే నేను నిజామాబాద్ పంపించాను మళ్ళీ అదే టీంని. ఒకసారి చూస్తారండి, ఎందుకంటే ఈ విధంగా ఎందుకంటే సెప్టెంబర్ 16 నుంచి వేగవంతంగా ప్రజల అభిప్రాయం మారుతున్నప్పుడు డైనమిక్గా ఉంది రిపోర్టు. దీనికి కారణాలు కూడా చెప్తాను, నిన్న అడిగారు కారణాలు ఎందుకని చెప్పారు, ఇప్పుడు చెప్తాను కారణాలు. ఎస్, ఎప్పుడైనా సరే పోటాపోటీగా లేనప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కనపడదు, అంత బాగుందిలే అనుకుంటారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, కోదండరామ్ గారు అలాగే సిపిఐ కలిశారో పోటాపోటీ వాతావరణం వచ్చినప్పుడు ప్రజలు ఎమ్మెల్యే నెగిటివ్తో పాటు ప్రభుత్వ నెగిటివ్ కూడా చూడటం మొదలుపెట్టారు. నేను అడిగారు కాబట్టి చెప్పని వాళ్ళు చెప్తారు. ఏమా నెగిటివ్స్ అంటే, ఎస్, మాకు 3 ఎకరాలు భూమి ఇస్తున్నారు అని ఎస్సీలు ఇవ్వలేదనేది ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకి. అందుకే ఎస్టీ బిల్ట్ అంతా కూడా మైనస్ వస్తుంది. ఎస్టీలో 12% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఇవ్వలేదని చెప్పి మన వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ఎస్టీ బెల్ట్ మొత్తం 1-sided వెళ్ళిపోతుంది. ఎందుకంటే మా పరిశీలన తెలియదు, ఎందుకంటే మాకు అన్ని ఇప్పుడు ఎందుకంటే పోటాపాటికి ఉన్నప్పుడు గుర్తొస్తాయి వాళ్ళన్నీ కూడా. అలాగే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారనేది ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి. పోలింగ్ పోయినలాగా 68.5 కంటే పెరిగితే ఖచ్చితంగా అది యాంటీ ఎస్టాబ్లిష్ ఉన్నట్టు, ఒక అండర్ కరెంట్ ఉన్నట్టు ఫలితం కాంగ్రెస్కి అనుకూలంగా వస్తుంది. ఒకవేళ తగ్గితే కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. యథాతథంగా వస్తే ఆ రోజు మాత్రం చెప్పగలను ఎలా ఉంటుందన్నది, హంగు ఉంటుందా లేకపోతే కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుందో. అలాగే బీజేపీకి గతంలో వచ్చిన సీట్లు కంటే రైట్. ఇదే అంశంపై మనం డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్టు శ్రీనివాస్ గారు, నమస్తే సార్. అలాగే టీఆర్ఎస్ నుంచి కొండల ప్రజాపతి గారు, కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి గారు. సుధీర్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఉన్నారు మొత్తం మీద లగడపాటి జోస్యం చూస్తుంటే ఫలితాలకు సంబంధించి. కొండల్, మీరేమంటారు మొత్తం మీద? 99 లక్షలకు ఎల్లుండి జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నర నరాన తెలంగాణ వ్యతిరేకవాదం, కేసీఆర్ వ్యతిరేకవాదం, ఆంధ్ర అహంకారవాదం నిండినటువంటి లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి యావత్ విద్యార్థి, యువత, కార్మిక, కర్షక వర్గాలు మా ఆత్మగౌరవం, ప్రజాపాలన రావాలని చెప్పి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా 14 సంవత్సరాలు యుద్ధం చేసిన సందర్భంలో కూడా ఆయన ఏ రోజు ఈ ప్రాంతం పట్ల సభ్యతగా, సఖ్యతగా,
సంస్కారంతో మాట్లాడిన సందర్భాలు లేవు. ఆ అహంకారంతో ఉన్నటువంటి రాజగోపాల్ గతంలో September 9, 2006 అనుకుంటా, ఐ వాజ్ వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబర్స్ ఇన్ ద టీమ్. ఇదే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఆయనకి ఏం జరిగిందో ఆ భరత పూజ మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక జననాయకునికి, జగన్ లాంటి నాయకునికి అభద్రత భావంతో తిరుగుతున్నటువంటి వాళ్ళ నేతలకు సెక్యూరిటీ లేని చంద్రబాబు నాయుడికి వచ్చి ఏదో వెలగబెడతామని చెప్పి మహాకూటమి ప్రజాకూటమి పేరుతోటి తెలంగాణ రాజకీయాలు వెలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగానే లగడపాటి రాజగోపాల్ ఈ ప్రాంత ప్రజల పట్ల, ఈ ప్రాంత విద్యార్థులోకం పట్ల, నిరుద్యోగుల పట్ల గౌరవం కనుక ఉంటే, సహజంగానే సర్వేలు అన్నవి, ఎగ్జిట్ పోల్స్ అనేది సహజం, రాజకీయం రాజకీయేతర అనేక పక్షాలు చేస్తున్నటువంటి సహజంగా చేస్తున్నటువంటి సర్వేలు, ఎందుకంటే వాళ్ళకి సహజంగా ఒక రకమైనటువంటి ఆసక్తి ఉండి చేస్తుంటారు, సొంత పైసలతోటి సొంత వ్యయ ప్రయాసాలు కోర్చి. ఇప్పటివరకు దాదాపు 17-18 జాతీయ మీడియా సంస్థలు ఇలాంటి ఎంతో సంస్థలు చేసిరు, ఎక్కడ వ్యతిరేకత కానీ చర్చ కానీ ఇంత తీవ్రస్థాయిలో జరగలేదు. లగడపాటి రాజగోపాల్ సర్వే పైన ఇంత తీవ్రమైన చర్చ జరుగుతుందనంటే ఆయన నరానరాన తెలంగాణ విషయం ఏదైతుందో మనకు స్పష్టంగా. కొండలు గారు మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మీకు యాంటీగా ఆయన సర్వే వచ్చింది కాబట్టి బడిత పూజ అంటున్నారు. ఇదే లగడపాటి నవంబర్లో లేకపోతే అంతకుముందు నెలలో ఇచ్చిన సర్వేలో మీకు అనుకూలంగా వచ్చినప్పుడు కేటీఆర్ కూడా ప్రశంసించారు అంటున్నారు, ఆ మెసేజ్లు కూడా ఉన్నాయంటున్నారు. 100% ఆయన కూడా అదే మాట అంటున్నారు, అంటే వీళ్ళకి యాంటీగా వస్తే నన్ను తిడతారా, బట్ ఐ డోంట్ కేర్, నేను చెప్పాల్సింది చెప్పాను అంటున్నారు. లగడపాటే కాదు, గతంలో ఇచ్చినటువంటి సీ ఓటర్ కానీ, ఎన్డీటీవీ కానీ, సిఎన్ఎన్ ఐబిఎన్ కానీ, మీలాంటి అనేక జాతీయ ప్రాంతీయ వార్తా సంస్థలు కూడా అనేక సర్వేలు చేసినాయి. 4-5 సర్వేలు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కడ ఏ సంస్థను కానీ మేము వ్యతిరేకించలేదు, దూషించలేదు. కానీ లగడపాటి రాజగోపాల్ ఈజ్ ఎ కంప్లీట్ డిఫరెంట్ ఫెలో. ఆయనకు పిచ్చెక్కి ఒక కళ్ళు తాగిన కోతి ఈత చెట్ల పట్టిన చందంగా ఈ రాష్ట్ర ప్రజల్లో ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, తెలుగు వారు ఈ ప్రాంతమే కాదు ఆంధ్ర ప్రాంతం, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంటే పోల్స్లో చివరిలో ఉన్నటువంటి రాజస్థాన్ తెలంగాణ మీద మొత్తం యావత్ దేశం అంతా చూపు చూస్తోంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. సహజంగానే మాట్లాడతాం, కర్ణాటక ఎలక్షన్స్ కు మనం ఇక్కడ డిక్లేర్ చేసిన సందర్భాలు మనం చూసాం. కానీ కర్ణాటకలో ఏం జరిగిందో ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎగ్జాక్ట్ పోల్స్ అనేది మనం ఏందో చూసాం. నిజంగానే గెలుపోవడం అనేది అత్యంత సహజం, కానీ ఇంత విషయం చిమ్ముకుంటూ సెప్టెంబర్ 17 నుంచి December 4 వరకు ఏ కూటమి ఈ ప్రజల్లో ఈ దేశాన్ని రెచ్చగొట్టి ఆ రకమైనటువంటి పోల్స్కు దారితీసినాయి అన్నది సర్వేలో ఆయన స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాకూటమికి సంబంధించి కూడా ఆయన చెప్పారు, ప్రజాకూటమి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో ఒక అపోహ ఉంది, ఇప్పుడే సీట్ల కోసం కొట్టుకుంటున్న వాళ్ళు రేపు మాకు పూర్తి న్యాయం చేస్తారు నమ్మకం లేదు, అది ఆ అపోహ కూడా ప్రజల్లో ఉందని ఆయన చెప్తున్నారు. లగడపాటి ఆ సర్వే వివరాలు కూడా చెప్పారు, ప్రజాకూటమి ఈజ్ లీస్ట్ బాదర్, టీఆర్ఎస్ డస్ నాట్ బాదర్ అబౌట్ ది ప్రజాకూటమి. ఓకే, ఆల్ దీస్ ఒపీనియన్ సిలీ ఒపీనియన్ రైట్. ప్రజల పక్షాన ఉండి కొట్లాడినాం 14 సంవత్సరాలు, 57 సంవత్సరాల సుదీర్ఘ బానిసత్వం తర్వాత ఈ ప్రజలకు ఆత్మగౌరవం దక్కింది, స్వయం పాలన దక్కింది అని ప్రజల కోసం కొట్లాడినాం. టోటల్ గా ఈ 4 సంవత్సరాలు ఈ ప్రజల కోసం పోరాటం చేసినాం, మొత్తం మీద ఆదరణ ఇచ్చినాం అని చెప్పి మేము గౌరవంగా ఉంటున్నాం. మా ప్రజలు మా కోసం పనిచేస్తారని మేము ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నాం, అంతే తప్ప ఈ సిల్లీ సర్వేల మీద మాకు ఎందుకంటే విశ్వసనీయత ఉన్న వ్యక్తులు కాదు, విశ్వసనీయత సంస్థలు కావు అవి. నిజంగానే ఆయన చేయదలుచుకుంటే దేశంలో ఈ తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి ఇంక్లూడింగ్ తెలంగాణ, ఆ రాష్ట్రాల్లో ఎందుకు ఎల్లు పెట్టలే ఈ లగడపాటి రాజగోపాల్, ఎందుకు తెలంగాణ ప్రజల మధ్య ప్రాంతాలుగా విడిపోయిన మనుషులుగా కలిసి ఉందామన్న తెలుగు ప్రజల భావాన్ని ఎందుకు విషభిజాలన్నారు? టోటల్ గా మొత్తం మీద మీ చేతిలో ఆయనకి బడిత పూజ తప్పదంటారు? 100% గతంలో తెలంగాణ ప్రజలకు ఏ విధమైన అవమానం జరిగిందో ఆ అవమానాలు ముందు మేము భరించడానికి సిద్ధంగా లేము. మా విద్యార్థులుగా, యువత, అన్ని రకాలైనటువంటి ప్రజలు స్వయం పాలతో, ఎస్, నిన్న నేను తిరుపతి పోయినండి, అక్కడ ఉన్నటువంటి చాలా మంది టాక్సీ మిత్రులు కూడా మాకు చెప్పారు కేసీఆర్ గారు ఇక్కడ రావాలి. ఒక నిజంగానే ఇబ్రహీం అనే ఒక ఆటో మిత్రుడు చెప్పినాడు, మేము టెర్రరిస్టులుగా ఒక మత ఛాందస్వాదులుగా ముద్రపడ్డాం, కానీ ఇమామ్లు మౌజంల పేరుతోటి మాకు పైసలు ఇచ్చి గౌరవభృతి ఇచ్చి మాకు ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిండు, మీరు ఇక్కడ ఎందుకు పోటీ చేయకూడదు సార్ అని చెప్పి ఎయిర్పోర్ట్ కు వస్తుండే ఒక మిత్రుడు రైట్, అక్కడ అంటే మీరు అక్కడ వేలు పెట్టబోతున్నారు అన్నమాట రైట్, మీ సార్ చెప్పినట్టు అక్కడ కూడా వేలు పెట్టబోతున్నారు 100% రైట్. సుధీర్ రెడ్డి గారు గతంలో శివశంకర్ని తెరాల్లో నిలబెట్టినాం, 100% మేము తెలుగు ప్రజల కోసం పోరాటం చేయడానికి, తెలుగు ప్రజలే కాదు యావత్ దేశాన్ని వెళ్ళడానికి కేసీఆర్ గారు రైట్. సుధీర్ రెడ్డి గారు సూన్ ఆఫ్టర్ ది సెలక్షన్ రైట్, లగడపాటి సర్వే మేము నమ్మం, ఆయనకు మా చేతిలో బడిత పూజ తప్పదు అంటున్నారు కొండల గారు, మీరేమంటారు? వాళ్ళ ట్రైనింగ్ క్లాసులే అట్లుంటాయి,
ట్రైనింగ్ క్లాసెస్ మీన్స్ బద్మాష్ గాన్లు ఇట్లాంటి పదజాలాలే ఉపయోగిస్తారు. ట్రైనింగ్ క్లాసులు కేవలం తెలంగాణ ఉద్యమంలో మా వెతకపోయిన నీళ్లు రైట్ ఓకే చెప్పండి రైట్ శిబిరాలు పెట్టారు రైట్ పండల్ గాట్లా ఎక్కడేం పెట్టలే రైట్ సుధీర్ గారు ఈ వ్యతిరేకవాదం విష బీజాలు విషాన్ని చిమ్మడం రాజగోపాల్ గారితో ఈ సర్వే చేయించింది కాంగ్రెస్ పార్టీ ప్రజా కూటమి మరొకటి కాదు. ఈ సర్వే చేయించింది టీఆర్ఎస్ వాళ్ళే. కేసీఆర్ గారే సర్వే చేయించమని చెప్పారు నాకని ఆయనే చెప్తున్నాడు. సర్వే చేయించింది వాళ్ళు, సర్వే వివరాలు బయటపెట్టింది వాళ్ళు, నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది చూపెట్టింది వాళ్ళు. తర్వాత జరిగే క్రమంలో ఆయన చెప్పారు ఇది దీనికి ఇంకా కొనసాగింపుగా ఉంది, ఇవన్నీ నేను చెప్పాను, ఇవన్నీ చెప్తే ఇది కూటమే గెలుస్తుందని నేను చెప్తున్నాను అని చెప్పారు. దీనికి ఇంకా ఇక భర్త పూజ తప్పదు, చేయించుకున్నది మీరు, బయటపెట్టింది మీరు, అన్నీ అన్నీ చేశారు. ఇప్పుడు ఏంటంటే కాడెత్తేశారండి రాజకీయ రణక్షేత్రంలో. కాడెత్తేసిన పార్టీ ఏదైనా ఉందంటే, అసహనం ప్రదర్శిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. ఊరికే విద్యార్థుల పట్ల గౌరవం, ఉద్యోగస్తుల పట్ల గౌరవం, నిరుద్యోగుల పట్ల గౌరవం అని భారీ డైలాగులు కొట్టినా ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు అందరూ కూడా వ్యతిరేకంగా వీళ్ళకు ఓటు అయిపోతున్నారు. ఇది ఇది జరుగుతున్నటువంటి ప్రస్ఫుటమైనటువంటి సమాచారాన్ని ఆయన చెప్తే ఆయన తిడుతున్నారు. 70 సీట్లు వస్తాయి గెలుస్తారన్నప్పుడు మీరు సంబరాలు చేసుకున్నారు కదా, అదే లగడపాటి రాజగారు గోపాల్ గారు మీకు కలిసి చాటింగ్లు చేసుకున్నప్పుడు, మీ మిత్రత్వాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు అప్పుడు విష బీజాలు ఏం కనిపించలేదా, విషాలు చిమ్మడం కనిపించలేదా? ఇవన్నీ ఊరికే మాట్లాడుకునే మాటలు. ఈ బడితె పూజలు ఇవన్నీ బంద్ చేయండిగా. మీకు బడితె పూజ ఓటు ద్వారా చెప్పేది రోజు ఎల్లుండే ఉంది, దీని గురించి మీరు ఆలోచించకుండా బడితె పూజలు చేస్తాం ఆ పూజలు చేస్తామంటే ఎవరు ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఇది ఇట్లాంటి మాటలను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. బడితె పూజలు చేస్తాం అంటే మీ రాజ్యాంగం మీ హక్క, ఏమైనా కలవకుండా కాన్స్టిట్యూషన్ రాసి మేము వ్యతిరేకంగా మాట్లాడితే, మా వ్యక్తిగతంగా మాట్లాడితే మేము బడితె పూజలు చేస్తామని రాసి పెడితే చేతులు ముడుచుకొని ఇక్కడ మిగతా పొలిటికల్ పార్టీలు, వ్యక్తులు, సమాజం అంతా చూస్తూ ఊరుకుంటుందా? ఇట్లాంటి మాటలు కాదు. ఒక విశ్వసనీయమైనటువంటి ఒక సర్వే వారికి చెప్పింది, అది మీరు చేయించుకున్న సర్వేనే, దానికి వాళ్ళు చేయించుకునే సర్వే పట్ల మీకు పూర్తి నమ్మకం ఉందా? కొన్ని నియోజకవర్గాల్లో 23 నియోజకవర్గాల్లో సర్వే చేయించమని చెప్పారని చెప్తున్నారు. చెప్పారు కదా, మళ్ళీ వీరు చెప్తే వీళ్ళేమని వారిని తిట్టడం ఎందుకు? మీరు యాక్సెప్ట్ చేయాలా, మేము ఓడిపోతున్నాం, మేము అందుకే ముందస్తు ఎన్నికలకు పోయాం, సరి అయిన సహేతుకమైనటువంటి కారణం చెప్పలేకపోయాం, చెప్పలేకుండా ప్రజల్లోకి వెళ్ళాం, కూటమి ఏర్పడిన తర్వాత మీ అవకాశాలు దెబ్బతిన్నాయి, మాకు ఇక మేము కాడెత్తేసాం, చివరి చూపులు అయిపోయినాయి అని చెప్పాలి. మీరు కొంగరకరాల్లో పెట్టినటువంటి సభనే పదవి విరమణ సభ, దానికి ఇంకా మీరు ఎందుకు ఉలిక్కిపడి గుమ్మడికాయలు అంటే భుజాలు పొందుకొని? సుధీర్ రెడ్డి గారు సూటి గారు చెప్పండి, మొత్తం మీద లగడపాటి గారి సర్వే పట్ల మీరు సుముఖంగా ఉన్నారా? చూడండి, చాలా రకాల సర్వేలు వచ్చాయి అండి, మీకు సపోర్ట్ ప్రదే మాట వెనుక ఒక సర్వే, మాట ముందు ఒక సర్వే చేసి మేము 106 గెలుస్తాం, 180 గెలుస్తాం, ఉన్నా లేకున్నా ఏదో ఒక చెప్పేస్తున్నారు. అయినా మేము ఎప్పుడు దాని మీద కామెంట్ చేయలేదు. మేమన్నా మా సహేతుకంగా మేము చేయించుకున్నటువంటి సర్వేల ప్రకారం కూటమి ఏర్పడక ముందు 70 నుంచి 80 వస్తాయి అనుకున్నాం. ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత కొన్ని అవకాశాలు పెరిగాయి. ఖచ్చితంగా మేము పవర్ లోకి రాబోతున్నాం అని చెప్తున్నాం, కానీ ఈ పంచాయతీ వీళ్ళిద్దరు పంచాయతీ ఏమి, ఈయన చాటింగ్ చేసుకున్నాడు, ఆయన చాటింగ్ చేసుకున్నాడు, ఈయన ఆయన తిట్టుకున్నారు, మధ్యలో మేము గెలుస్తామని చెప్తే వీళ్ళకి ఉక్రోషం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆవేదన వస్తుంది, ఇన్ని రోజులు చేసినటువంటి అరాచకాలు బయటపడతాయని బాధ వస్తుంది. నేను అనేది ఏంటంటే, సర్వే చేశారు, చేయించుకున్నారు, బయటకు వచ్చింది, దీని గురించి చర్చ ఏముంది? మాకు నిజంగా కొంత బూస్టప్ వచ్చిన మాట వాస్తవం. ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా లగడపాటి రాజగోపాల్ గారు గతంలో చెప్పినటువంటి సర్వేలన్నీ కూడా నిజమయ్యాయి, 1-2% అటు ఇటుగా ఉన్నాయి, ఇప్పుడు కూడా నిజమయ్యాయి అని నమ్ముతున్నారు. దానికి మనం ఏం చేస్తాం? కొండల్ గారు త్వరగా చెప్పండి. చెప్పినట్టుగా 17-18 సర్వే తెలంగాణ జర్నలిస్టుల పేరుతోటి, చాలా ప్రాంతీయ వార్తా సంస్థల పేరుతోటి కూడా సర్వేలు వచ్చినాయి. ఆ సర్వేలు మేము కొన్ని గెలుస్తామని ఓడిపోతామని చెప్పి అనేక భిన్న మిశ్రమ ఫలితాలు చూసినటువంటి సందర్భంలో మనం చూసాం. ఇన్ని సర్వేల్లో రానటువంటి ఈ ప్రజాస్పందన కానీ ఈ రకమైనటువంటి చర్చ కానీ కేవలం లగడపాటి సర్వే మీద ఎందుకు వచ్చింది? కొండల గారు ఒక్క నిమిషం, తెలక ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి గారు ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడతారు, మీ దగ్గరికి వస్తాను. రవి గారు సార్ నమస్తే. సార్ రవి గారు నమస్తే. సార్ సార్ మీరు చూస్తున్నారు నిన్నటి రోజు నుంచి లగడపాటి రాజగోపాల్ సర్వే, ఆ తర్వాత కేటీఆర్ రెస్పాన్స్, మళ్ళీ ఈరోజు లగడపాటి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు, వరంగల్ కూడా మహాకూటమికి సపోర్ట్గానే ఉందని చెప్తున్నారు. మొత్తం ఇది సర్వేలు చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్, లగడపాటి సర్వే నిజమవుతుందా? సర్వేలు
150 అది కూడా అస్పష్టంగా చెప్తున్నారు. కానీ సర్వే కంటే కూడా దాన్ని చెప్తున్న తీరులో ఆయన చేస్తున్న వ్యాఖ్యానాలు ఈ రోజు చేసినటువంటి వెళ్ళి చూస్తే పడుకో కొంచెం గల్లిపెంగి చాలా ఎక్కువ ఉంది. ఒకటే ఆయన సర్వే అనేది వాస్తవ ఆయన సర్వేలో చెప్తున్న అంశాలకు చేస్తున్న నిర్ధారణలకు సంబంధం. ఇప్పుడు వరంగల్ కలిపారు అనేది మినహాయిస్తే నిన్నటి వరకు చూస్తే ఆ జిల్లాలన్నీ అదివరకు ఎట్లా ఉంది, దాదాపు అట్లే ఉంది. ఒక ఆదిలాబాద్ తప్ప, ఆదిలాబాద్ ఒకటే ఆయన అభివృద్ధి మారుతుందని చెప్పారు. హైదరాబాద్ కు వచ్చేసరికి మళ్ళీ మధ్యనుంచి నాకు రీసౌండ్ వస్తుంది. హైదరాబాద్ కు వచ్చేసరికి గెలుస్తాయని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మొత్తం మీద చూస్తే ఏంటంటే ఆయన ఒక ఫలితం చెప్తున్న తీర్పు సార్. ఇక్కడ ఇంకోటి సార్, పోల్ పర్సంటేజ్ కి లింక్ పెట్టారు, ఎక్కువైతే ప్రజా కూటమి, తక్కువైతే హాంగ్, ఎక్కువైతే కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుంది అంటున్నారు. మరొక విషయం, ఇండిపెండెన్స్ రైజింగ్ గురించి కూడా ఆయన మాట్లాడారు సార్. సార్ పోల్ పర్సంటేజ్ కి లింక్ పెట్టారు లగడపాటి రాజగోపాల్ గారు, ఎక్కువ దాని మీద నేను సర్వే చేశాను, నా సర్వే ఫలితాన్ని పూర్తిగా చెప్తే అదొక తీరు. కానీ నేను ముందే చెప్తున్నాను, కానీ పోల్స్ పరిచయం మారవచ్చు అండి. ఆయన రెండు వైపులా ఒక డబుల్ గేమ్ ఆడుతున్నట్టుగా ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఇంకా మూడవది, ఆయన చెప్పే నిజమై తెలుగుదేశం ఓట్లే కనుక కాంగ్రెస్ కు అదనంగా తోడైతే కనుక హైదరాబాద్ లో బీజేపీకి ఎలా నిర్ణయం వస్తాయి, గతసారి బీజేపీ తెలుగుదేశం కలవడం వల్ల వాళ్ళు తీసుకు వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ వస్తే నేను చెప్పడం లేదు హైదరాబాద్ లో. ఇలా చాలా లొసుగులు ఉన్నాయండి ఆయన చెప్పేటటువంటి సర్వేలో. ఇంకా అంతకంటే మీరు చెప్పాను ఇంకా విచిత్రంగా ఉంది, కేసీఆర్ ఒక వాట్సాప్ చేశారు, అది తప్పనుకుంటే దాన్ని ఖండించడానికి ఒక ప్రకటన పంపితే చాలు, మళ్ళీ మీడియా నుంచి అటు చేసి అన్ని ఒక విధంగా ఈ రోజు మరింత రాజకీయంగా మాట్లాడారు. నిన్న సర్వే చేసిన వ్యక్తిగా అనుకుంటే ఈ రోజు ఆయన మాట్లాడింది పూర్తిగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడింది తప్ప కాదు. అది అది కూడా చాలా ప్రఖ్యాతమైన ఎన్నికల సమయంలో నాకేం సంబంధం లేదు, ఆయన నిష్క్రామయ వస్తువు కాదు అని నేను చెప్తున్నాను. ఆయన ప్రిఫరెన్స్లే రాజకీయం కానీ రెండు కూడా ఉన్నాయి. రెండు రాష్ట్రాలు, ఇప్పుడు రెండు రాష్ట్రాలు, అప్పుడు ఒక రాష్ట్రం. ప్రజలు ప్రయోజనాలు ప్రజాస్వామ్య వస్తువులు పట్టించుకోకుండా అప్పుడు కాంగ్రెస్ లో ఉంటే చాలా వ్యవహారం నడిచింది. ఎన్నికల సమయంలో పక్కన తీర్పు వదిలేయకుండా మళ్ళీ రాష్ట్రాల మధ్య అప్పటి విషయాలను తీసుకెళ్తే ఒక ధోరణి నడుస్తుంది కదా. అంటే చంద్రబాబు రాష్ట్రమే టీఆర్ఎస్ అనేది ఒక విధంగా రాష్ట్రాల మధ్య సమస్య తీసుకుంటే లగడపాటి జోషి అంటే దాన్ని మరింత బలాకాశం తీసుకున్నారని నాకు. కేటీఆర్ అంటున్నట్టు చిలక జోస్యం అనుకుంటున్నారు టీఆర్ఎస్ నేతలంతా సార్. కేటీఆర్ గారు కామెంట్ ఏంటంటే చిలక జోస్యం, లగడపాటి జోస్యం చిలక జోస్యమే నమ్మంటున్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సార్. నేను చెప్పాను కదా జోస్యాన్ని మనం జోస్యం శాస్త్రీయ ప్రాతిపదిక కనిపించడం లేదు, వైవిధ్య పరితంగా ఉంది. 2014 ఎన్నికల ఫలితాలు దగ్గర నవేరు ప్రతీకి ఉంది, అప్పటి ఫలితాలను పరిశీలిస్తే ఆ జిల్లాలో ఒక ఆదిలాబాద్ తప్ప ఎందుకంటే అప్పుడు ఉన్నట్టే ఎప్పుడు ఉన్నాయంటున్నాడు ఆయన. మరి ఫలితం ఎలా మారుతుంది, మధ్యస్థు బీజేపీకి వచ్చినప్పుడు ఎక్కువ స్థానాలు ఎలా వస్తాయి, కాంగ్రెస్ కుదిపోదా హైదరాబాద్ లో సార్? రవి సార్ లగడపాటి గారు మరో కామెంట్ కూడా చేశారు. సార్ కేటీఆర్ఎస్ స్వయంగా 23 నియోజకవర్గాల సర్వే చేయించమని కోరారు. అప్పుడు కొంత ఈ మహాకూటమి ఏర్పడక ముందు టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది ఆ రోజు నన్ను మెచ్చుకున్నారు. మహాకూటమి ఏర్పడిన తర్వాత మీకు కొంచెం అననుకూలంగా ఉందని చెప్పిన తర్వాత ఆయన వర్షన్ కూడా మారింది, అంటే మీకు సపోర్ట్ చేస్తేనే నన్ను సపోర్ట్ చేస్తానట్టు కూడా మాట్లాడారు లగడపాటి గారు. స్వయంగా టీఆర్ఎస్ నేతలను చేత సర్వే చేయించుకున్నారు అంటున్నారు. వ్యాపకం అంటున్నారు ఆయన, వ్యాపకం కాదు వ్యాపారం కూడా ఏదో హాబీ అంటున్నారు. ఆయనకు అన్ని పార్టీస్ సంబంధాలు ఉన్నాయి. కేటీఆర్ గారితో చేసినటువంటి వ్యక్తి
దానిబట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అన్ని పార్టీలు అన్ని మీడియా సంస్థలు తీసి పంపితే వీటి మీద పెద్ద వ్యక్తులు ఇవన్నీ కూడా మోసాలు నడుస్తుంటాయి. అలాగే ఓటర్ ఇన్సాక్ట్ కూడా ఒకటి తీసుకొచ్చిన ప్రయత్నం కూడా దీంట్లో ఉంది. లోపలగా వస్తున్నటువంటి ఒక ధోరణి కిలక చేస్తే మాత్రమే కాదండి అసలు దించినటువంటి వ్యవస్థ ఉంది. కేసీఆర్ కూడా నిజంగా ఇప్పుడు ఉదాహరణకు ఒక బాలేశ్వర సెంట్రల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళ సర్వేలో 100 స్థానాలు వస్తాయన్నారు టీఆర్ఎస్ కి. దాన్ని వాళ్ళు స్వాగతించారు కదా. రైట్ సార్. అంటే నేను ఇక్కడ టీఆర్ఎస్ లో పేరు ఇస్తున్నాం వాళ్ళకి అనుకూలంగా వస్తే మేము సర్వేలో ఒప్పుకుంటాము రాకపోతే ఒప్పుకోమంటే అది కూడా అసలు అది కూడా సరికాదు. ఓకే సార్. దానికి లగడపాటి గురించి చెప్తుందేంటంటే ప్రాంతాలు పాలకు ఈ విషయాలని దృష్టిలో తీసుకోకుండా సమగ్రత లేకుండా సంపూర్ణంగా సర్వే చెప్పలేదు ఇప్పటికి కూడా. మళ్ళీ ఓటింగ్ పర్సెంటేజ్ తో ముడిపెట్టాడు తను చెప్తే తనకే అయోమయంగా ఉన్నప్పుడు అసలు ఎందుకు చెప్తున్నారు ప్రభావం ఏం చేయాలని ఇక్కడ ప్రయత్నిస్తున్నారా ఏం చెప్తారని గద్దెల్లో ఆయన ఓడిపోతారని పోలీసులు తన రోడ్డు మీద చెప్తే మనకు 100 వద్ద చెప్తారని ఒక సీనియర్ రాజకీయవేత్త సర్వే నిపుణుడు గవర్నమెంట్ పోలీసులు చెప్పి మీడియా చెప్పి తద్వారా ప్రచారం కల్పిస్తారా అంటే మీరు రైట్ థ్యాంక్ యూ సార్ రవి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ శ్రీనివాస్ గారు మొత్తం మీద రవి సార్ చెప్పింది విన్నారు కదా ఆ వైవిధ్యం కనిపించట్లేదు ఒక శాస్త్రీయంగా కనిపిస్తుంది లగడపాటి సర్వే నేను నమ్మాను ఆయన నిన్నటి మాటలకి ఈరోజు మాటలకి తేడా కనిపిస్తుంది అంటున్నారు. కేసీఆర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా కోట్లు ఖర్చు పెట్టుకొని హెలికాప్టర్లు తిరిగి డే అండ్ నైట్ పనిచేసి ప్రచారం చేస్తున్నారండి. అట్లా కాకుండా ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని ఎన్నికల ప్రచారం ఎలా చేయొచ్చో రాజగోపాల్ గారు చూపిస్తున్నారు. గుడ్ ఓకే. ఇంట్లో కూర్చొని ఎన్నికల ప్రచారం ఎలా చేయొచ్చో తెలంగాణలో ఏ వైపు వేవ్ లేదండి ఇది కనిపిస్తున్నది. అంటే ఒకవైపు ఎవరు మొగ్గు చూపటం లేదు ఒక పార్టీ వైపు లేదు అంటారు దాన్ని ఆ నేపథ్యంలో మహాకూటమికి వేవ్ తీసుకురావటానికి రాజగోపాల్ గారు రంగంలోకి వచ్చారు. సరే రాజగోపాల్ సమాఖ్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతాడు అది ఆశ్చర్యం లేదు అనేది మిత్రుడి అభిప్రాయం. కొండల గారు చెప్తుంది మరి కోదండరామ్ ఎక్కడున్నాడండి కృష్ణమాదిగ ఎక్కడున్నాడు గద్దర్ ఎక్కడున్నాడు అంటే ప్రజాస్వామిక ఉద్యమాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణని అప్రజాస్వామిక పరిపాలనతో కేసీఆర్ ఏం చేశాడంటే ప్రజలతో సంబంధం లేని పాలనని మంత్రులతో సంబంధం లేని పాలనని ఆఖరికి అసలు ఎమ్మెల్యేలంటే అవసరం లేదు అనే స్థాయికి వాస్తవానికి కేసీఆర్ లాగా పరిపాలిస్తే ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు అవసరం లేదండి. ఎందుకంటే ఆయన పరిపాలనలో ఎమ్మెల్యేకి ఎక్కడ ఎట్లాంటి అధికారాలు లేవు సంవత్సరాల తరబడి ఎమ్మెల్యేలకు అసలు అపాయింట్మెంట్సే లేవండి. సరే ఈ మొత్తం నేపథ్యంలో రాజగోపాల్ గారు తెర మీదకి రావటం అనేది ఒక వ్యూహం. మరి ఆయన మాట్లాడితే ఎవరికి లాభమో వాళ్ళు ఆయన్ని సమయానికి యూజ్ చేసుకుని ప్రవేశపెట్టారు. రైట్. అయితే వాళ్ళకు ఉపయోగపడుతున్నది ఏంటంటే కేసీఆర్ చేస్తున్న తప్పులు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని హామీలు ఇచ్చినప్పుడు ప్రజల్ని తృప్తిపరచలేదని అది అంగీకరించకుండా కేసీఆర్ గారు ఏం చేశారంటే 4 సంవత్సరాల 2 నెలలు ఎట్లయితే మాయమాటలు చెప్పి మోసం చేశారో అది ఇంకొక 2 నెలలు చేస్తే చాలు అని అసెంబ్లీ రద్దు రోజు అనుకున్నారు. కానీ జగ్గారెడ్డిని అరెస్ట్ చేయటం కానీ నిన్న రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయటం కానీ సింపతి పెరిగిందంటారు. ఇవన్నీ కేసీఆర్ లాంటి ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు చేస్తాడు అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఊహించలేదు. రైట్. చేయవలసిన పనులు కావు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల 2 నెలల తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రజలకి పెద్దగా లాభం లేదు పెద్దగా నష్టం కూడా లేదండి. ఓకే. అంటే టీఆర్ఎస్ పట్ల అనుకూలత లేదు టీఆర్ఎస్ పట్ల మరీ వ్యతిరేకత కూడా లేదు కానీ కేసీఆర్ అహంకార పూరిత ధోరణి వల్ల కేటీఆర్ అహంకార పూరిత ధోరణి వల్ల
ఈ పరిస్థితి వచ్చింది. రైట్ కొండల గారు, మొత్తం మీద వింటున్నారు కదా ఎనలిస్టులు చెప్పేది కూడా, మిమ్మల్ని అడిగే మరో ప్రశ్న అంటే మొత్తం మీద లగడపాటి సర్వే ఈరోజు ప్రజల మీద ఎఫెక్ట్ చూపించదా? లగడపాటి సర్వే ఎఫెక్ట్ ఎవరి మీద చూపిస్తుందంట సార్? ఇప్పటి వరకు తెలంగాణలో తెలంగాణ గాలి నీళ్లు తాగుతూ తెలంగాణ ప్రజల మీద వైషమ్యం ఉన్నటువంటి కొంతమంది ఆంధ్ర మిత్రులకు ప్రభావం చూపిస్తారు తప్ప తెలంగాణ ప్రజలు దే ఆర్ కమిటెడ్, దే ఆర్ ఫుల్లీ డిసైడెడ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ 7th ఓటింగ్. ఇందాక పెద్దలు గౌరవనీయులు తెలకపల్లి రవి గారు మాట్లాడుతూ నాలుగు క్లియర్ కట్ టర్మ్స్ యూజ్ చేసిండు సారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో సార్ ఎటువైపు ఉన్నాడో మన అందరికి తెలుసు. ఒక విఘ్నులుగా, విశ్లేషకులుగా, అస్తవ్యస్తం, రాజకీయ వైషమ్యాలు సృష్టించింది, నిష్క్రియాపర్వతంలో ఉన్నాడు, రాత్రి ప్రెస్ మీట్కి ఇప్పటి ప్రెస్ మీట్కు పూర్తి స్థాయిలో పొలిటిసైజేషన్, పాలిటిక్స్ కనిపిస్తుందని సార్ చెప్పిండు. అది వాస్తవం. నిన్న సార్, ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ సార్ కూడా మాట్లాడేటప్పుడు ఇది రాజకీయ వ్యూహము ఎత్తుగడలో భాగం అనుకున్నప్పుడు మహాకూటమికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు, రాజకీయ వ్యూహం ఆయన ప్రవేశం. సార్ కూడా లగడపాటిలాగా మహాకూటమికి సపోర్ట్ అంటారా? తన ఒపీనియన్ చెప్పారు సార్. సారు మాట్లాడుతున్న సందర్భంలో ఈ రోజు నిన్నటి లగడపాటి ఎపిసోడ్ మహాకూటమికి అనుకూలం వచ్చినట్టు ఒక వ్యూహము ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడ అన్న టర్మ్ యూజ్ చేసిండు సార్. ఐఎమ్ యూజింగ్ దట్ టర్మ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, రాజకీయ ఎత్తుగడ అయినప్పుడు, రాజకీయంగా వాళ్ళు లబ్ధి కోసం ఆయనను ఎత్తుకడ వాడుతున్నప్పుడు ఈ సర్వేలో నిజం ఎంత, దాన్ని ఆ విశ్వసనీయత గురించి మనం మాట్లాడుకోవాలి. నిజంగా దాని విశ్వసనీయతలో ఉంటే ఈ ఎత్తుగడలు, వ్యూహాలు ఇవి ఎందుకండి? ఆయన ఇది సార్ అన్నాడు ఇందాక వ్యాపకం కోసం కాదు, ఆయన వ్యాపారం కూడా ఇలాంటి సర్వేలు అని చెప్పి తెలకపల్లి రవి గారు. నిజంగానే ఆ వ్యాపారంలో భాగం కావచ్చు, ఆ వ్యాపారాలు మూతపడకుండా ఉండాలంటే నిజంగానే 4.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆంధ్ర మిత్రుడికి ఇబ్బంది జరగలే. నిన్నటి వరకు ఆంధ్ర మిత్రులు రాయలసీమ వాళ్ళకు నిన్న లెటర్ రాసిరండి, జగన్ కు భద్రత లేదు, మాకు ఇక్కడ భద్రత ఇస్తావు నువ్వు వచ్చని చెప్పి 9 సీట్లు నువ్వు గెలిచి ఇక్కడ నువ్వు ఏలేదు ఏంటి అని చెప్పి రాయలసీమ మిత్రులు రాజ్పేట తోటి బహిరంగ లేఖ రాశారు. అది అది ఊహించుకోవాలి చంద్రబాబు. ఇక్కడ ఉన్న ప్రజలకు సుస్థిరంగా ఆయన ఇంకేదో సెక్యూరిటీ ఇచ్చే నేను చేస్తానంటే కేవలం ఆయన భ్రమ మిథ్యా భ్రాంతి మాత్రమే. రైట్, సుధీర్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, లగడపాటి సర్వే వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రజలపై ఎఫెక్ట్ ఉండదని టీఆర్ఎస్ నేతలు మీరేమంటారు? వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు ఓటమి వెళ్ళిపోయిన తర్వాత ఇబ్బంది ఏమి ఉంటుంది, ఓటమే వాళ్ళ ఇబ్బంది, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ మీరు వచ్చిన దగ్గర నుంచి అదే చెప్తున్నారు, ఓటమి డిక్లేర్ చేసేస్తున్నారు. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడతారంటే రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయి, రాజకీయ ఎత్తుగడల ద్వారా నేను అనేది ఏంటంటే రాజకీయ ఎత్తుగడలు ఉంటే ఉండవచ్చు, రాజకీయ ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలు వేసింది వీళ్ళే, అసలు సర్వే చేయించిందే వీళ్ళు, ఈ సర్వేను బయటపెట్టింది వీళ్ళు. ఈ రాజకీయ ఎత్తుగడలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కూటమి పెట్టారో అప్పటి నుంచి ఒక కొత్త రకమైన వ్యూహాన్ని పనడం మొదలు పెట్టారు. అటు ఆంధ్రబాబు అని తిట్టడం, ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ గారిని విషం చిమ్ముతున్నానని ఒక రకమైనటువంటి భావవ్యాప్తి చేయడం, ఈ రకమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నమాట వాస్తవం వీళ్ళు. కానీ తెలంగాణ మాట్లాడడం కాదండి, ఇక్కడ స్థిరపడేటువంటి ఆంధ్ర మిత్రులు, రాయలసీమ మిత్రులు మాట్లాడుతున్నారు. అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది, ఇక్కడ మాకేం సెక్యూరిటీ ఇస్తాం? ఈ భద్రత విషయంలో మాట్లాడిన ప్రతిసారి వీళ్ళు ఏమంటారంటే ఆంధ్ర వాళ్ళకు మేము ఏమన్నా అన్నామా? ఎందుకంటారండి, దిస్ ఇస్ ద ఇండియా, వాళ్ళు ఎక్కడైనా ఎవరైనా జీవించే హక్కు ఉంటది, బ్రతికే హక్కు ఉంటది. ప్రతి మాట వెనక వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళని ఏమో అంటున్నామా, బతకనిస్తున్నాం కదా, బతకడానికి వచ్చారు కదా, ఇట్లాంటి పదజాలను ఉపయోగించకూడదు. నేను ఒక తెలంగాణ బిడ్డగా వీళ్ళ దయా దాక్షిణ్యాల మీద వీళ్ళు చెప్పినట్టు వింటేనే ఇక్కడ ఉండాలా? ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వచ్చినటువంటి వ్యాపారం గుజరాత్ నుంచి వచ్చిన దేశం, దేశంలో అన్ని ప్రాంతాల వారు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి వైశ్యం ద్వారా వీళ్ళు పదే పదే ఇది ఒక మళ్ళీ ఒక కొత్త రకమైనటువంటి వ్యూహాన్ని ఎత్తుగడన వేయబోతున్నారు. ప్రజలు గ్రహించారు, అటు కోదండరామ్ సార్, అటు సిపిఐ, అటు తెలుగుదేశం, ఇది కాంగ్రెస్ పార్టీలు వీళ్ళని సమర్థవంతంగా తిప్పికొట్టారు. అందుకే లగడపాటి రాజగోపాల్ చేసినటువంటి టీమ్ సర్వే మాకు అనుకూలంగా ఉంది. సరే, అనుకూలమా ప్రతికూలమా, రేపు ఓటర్ ఏ విధంగా ఒక రోజులు ఎట్లా మారిపోతాయి, సమీకరణ రకరకాలుగా మారుతా ఉంటాయి, మాకు కూడా తెలుసు. మేము దాని గురించి ఎక్కువ కామెంట్ చేయడం లేదు. వీళ్ళు చెప్పేటువంటి మాటలు దయచేసి ఇట్లాంటి పదజాలాలు ఉపయోగించకుండా మీరు మాట్లాడితే సర్వే గురించి మాట్లాడండి. ఎన్ని శాంపుల్ తీసుకున్నారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏ విధంగా మీరు సర్వే చేశారు, సర్వేలో ఏం రిపోర్ట్ ఇవ్వడగండి, విషయం చెప్పుతున్నారు, మీకు భర్త పూజలు చేస్తాం, ఇట్లాంటి మాట. ఫైనల్ గా శ్రీనివాస్ గారు చెప్తారు, చెప్పండి టైం అవుతుంది. ఆంధ్ర ఓటర్లకు సంబంధించి ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారనో లేకపోతే జనసేన, వైఎస్ఆర్సీపీ,
వాళ్ళ వ్యూహంలో భాగంగా వాళ్ళు ఏమన్నా చెప్తేనో ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయరండి, ఇక్కడున్న తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలు, తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలు ఒకే ఒక అంశం మీద ఈ 4 సంవత్సరాల పరిపాలన బాగుంది అనుకుంటే వీళ్ళ రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్ కోటేస్తారు. గుడ్. ఈ 4 సంవత్సరాల పరిపాలన కన్నా ఇంతకుముందున్న కాంగ్రెస్ టిడిపి పరిపాలనే బాగుంది అని అనిపిస్తే ఇంకోటి, ఆంధ్రులు అని ఎవరైతే అనుకుంటున్నారో ఇక్కడున్న ఆంధ్ర ఓటర్లు ఎక్కువ మంది విద్యావంతులు, ఎక్కువ మంది విద్యావంతులు కాబట్టి వాళ్ళు మాస్కా కాదు, తప్పనిసరిగా ఆలోచించే ఓటేస్తారు. టీఆర్ఎస్ పరిపాలన బాగుంది అనుకుంటే టీఆర్ఎస్ కేస్తారు. రైట్. లేదు, ఈ పరిపాలన కన్నా ఇంత ముందున్న కాంగ్రెస్ పరిపాలన బాగుందంటే వాళ్ళు కేస్తారు. రైట్. క్లారిటీ వచ్చిందా? అసలు పనిచేయదు. క్లారిటీ వచ్చింది కదా? 8 లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ లో ఎందుకు చేయకూడదు? చాలా మంది ఎందుకు చేయొచ్చు చెప్పండి. ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి చాలా మంది ఇక్కడ కాస్మోపాలిటన్ సిటీ అద్భుతమైన మాట్లాడాలా? ఆయన వచ్చి చేస్తాడు కాబట్టి చేయనీయం, ఆదిత్య యోగి వచ్చి చేస్తాడు కాబట్టి చేయనీయం, వీళ్ళెవరండి చేయనీయకపోవడం? ఇక్కడ వచ్చి అబద్ధం మీరు చెప్తున్న ఘటన 2-3 రోజుల్లో అట్లా పోలింగ్ జరుగుతుంది చూద్దాం. ఫైనల్ రాజగోపాల్ గారి సంస్థ సర్వే చేసినా మరొకరు సర్వే చేసినా వాటిని మనం ఒక ఒక స్పిరిట్ తో తీసుకోవాలి తప్ప విషజీపుతున్నాడు మా మీద స్పిరిట్ అంటే ఇట్లా మాట్లాడతారా? రైట్ రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ కొండల్ గారు అండ్ సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.